హలో అండి, ఇది వచ్చేసి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ అండి. దీనికి హ్యాండ్స్ ఇవ్వలేదు. ఈ వీడియోలోని ఈ టాప్కి హ్యాండ్స్ అనేది ఎట్లా డిజైన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యెల్లో కలర్ టాప్ కదా, దీనికి గ్రీన్ కలర్ బాగుంటుందని హాఫ్ మీటర్ నెట్ మెటీరియల్ తీసామండి. దీనికి ఆర్మ్ హోల్డ్ ఇట్లా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇట్లా అన్ఫోల్డ్ చేయాలి. 2 స్లీవ్స్ ఎట్ ఏ టైం కట్ చేసేస్తున్నాము. ఇది వచ్చేసి 2.5 దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 2.5 అండ్ మిడిల్లో కూడా 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. ఇట్లాగా జస్ట్ ఇది ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కట్ చేసుకోవాలండి. ఇది కొలిస్తే మనకి 8 ఇంచెస్ రావాలండి. ఇది 2 స్లీవ్స్ ఇట్లాగా. సో ఇది ఒకసారి మనం మెజర్ చేద్దాము. మనకి 8 ఇంచెస్ ఉండాలి. సో ఇది 8 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది యాడ్ చేస్తామండి. ఇక్కడ థ్రెడ్ యూజ్ చేయట్లేదు, నార్మల్ క్లాత్ పైపింగే యాడ్ చేసేస్తున్నాము. ఈ ఫ్రాక్లో మనకి యెల్లో కలర్ కదా ఈ లాంగ్ ఫ్రాక్ అనేది, సో దాని మీద పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫ్లవర్స్ వచ్చాయి. సో నేను గ్రీన్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ చూస్ చేసుకున్నాను. పింక్ అయినా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఇంకొక స్టిచ్ వేసేసుకుంటాము. సో ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము ఇట్లాగా. ఇది నెట్టెడ్ స్లీవ్స్ కదండి, సో నేను లోపల కూడా లైనింగ్ కూడా ఒక 5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ చేసి లైనింగ్ యాడ్ చేశాను. సో ఇట్లా గ్రీన్ కలర్ క్లాత్ అవుట్ తీసుకున్నానండి లైనింగ్ మెటీరియల్. ఇక్కడ కూడా 2 స్లీవ్స్ ఎట్ ఏ టైం కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ డౌన్ కో లైన్ డ్రా చేస్తున్నాము. 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాము. 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాము ఇట్లాగా. అండ్ ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. అండ్ ఇక్కడ నుంచి 8 ఇంచెస్ వరకు వచ్చేటప్పుగా మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాము హ్యాండ్ లూజ్ వచ్చేసి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాము. అండ్ 1 ఇంచ్ పైకి ఇట్లాగా ఒక కర్వ్ డ్రా చేస్తామండి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు వచ్చేటట్టుగా మార్క్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ షేప్ అన్నమాట కర్వ్ తీస్తున్నాము ఇట్లాగా. అండ్ ఇది వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది. సో ఇది ఇప్పుడు కట్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కర్వ్ అనేది తీస్తాము. ఫ్రంట్ కర్వ్ కట్ చేసేస్తామండి. ఇట్లాగా ఒక 1/2 ఇంచ్కి ఇట్లా మడిచేసి ఇట్లా ఒక స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఖర్చు మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇట్లాగా ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 2 హ్యాండ్స్ మనకు వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మన నెట్టెడ్ మెటీరియల్కి ఇది అటాచ్ చేసేస్తామండి. ఇప్పుడు ఇది ఇట్లాగా ఇది ఇప్పుడు మన లాంగ్ ఫ్రాక్కి ఈ స్లీవ్స్ అనేది అటాచ్ చేస్తాము. ఇట్లాగా మనకి ఇక్కడ ఎండింగ్ పాయింట్స్ 2 ఉన్నాయి కదండి, స్లీవ్స్ ఎండింగ్ పాయింట్ లాంగ్ ఫ్రాక్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఈ రెండు ఇట్లా జాయిన్ చేసుకుంటామండి.
రెడీమేడ్ హ్యాండ్స్ నార్మల్గా ఎట్లా అటాచ్ చేస్తామో అట్లాగే అటాచ్ చేసుకుంటాం. ఇట్లాగా సో ఫైనల్గా మనకి ఇట్లాగా వస్తుంది, లోపల స్లీవ్ పైన నెట్టెడును. అట్లాగే రెండు వైపులా స్టిచ్ చేసుకుంటామండి. ఫైనల్గా మనకి ఇట్లా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.